ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అని విషయంపై జనాలకు రాజకీయ పార్టీలకు తీవ్ర ఉత్కంఠ ఉంటుంది రాబోయే ఎన్నికలలో ఎవరికి ఓటు వేయాలి అని ఓటర్లు నిర్ణయించుకున్నారు వారు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అని తెలుసుకోవడానికి అంత ఉత్సుక్తతో చూపుతున్నారు దీంతో పలు సర్వే సంస్థలు ఓటర్ల నాడిని పట్టడానికి ట్రై చేస్తున్నాయి ప్రామాణికమైన శాంపుల్స్ ద్వారా అవి ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకొని సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి ఇందులో కొన్ని నిజమవుతాయి కొన్ని ఫెయిల్ కూడా అవుతాయి అయితే కొన్నిసార్లు సర్వే సంస్థలను రాజకీయ పార్టీలు ఏకిపారేయడం కూడా చూస్తున్నాం ఎందుకంటే అన్ని సర్వేల ఫలితాలు ఒక విధంగా ఉంటే ఈ తరహా సర్వేలు ఫలితాలు మాత్రం భిన్నంగా ఉంటాయి ఇప్పుడు కూడా సి ఓటర్లు తన ఫలితాలను విడుదల చేయగా వైసీపీ వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ఏపీలో సర్వే చేసిన ప్రతి సంస్థ కూడా వైసీపీ గెలుస్తుందని ఫలితాలను విడుదల చేశాయి కానీ తాజాగా సి ఓటర్ సర్వేలో ఫలితం వేరే విధంగా ఉంటోంది వైసీపీ వాళ్లకు అదొక ఫేక్ సర్వే అని కొట్టి పారేస్తున్నారు ఈ సర్వే ప్రకారం టీడీపీ విజయ విహారం చేస్తుందని చెప్పేసింది ఏపీలో పార్లమెంట్ ఎన్నికలపై మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వే నిర్వహించిన సి ఓటర్ సర్వే అధికార వైసీపీకి ఎనిమిది ఎంపీ స్థానాలు ప్రతిపక్ష టీడీపీకి పదిహేడు ఎంపీ స్థానాలు వస్తాయని తేల్చేసింది అసలు టీడీపీ నేతలకే నమ్మశక్యం కాని రీతిలో సర్వే ఫలితాలు ఇచ్చిందంటూ వైసీపీ నేతలు బగ్గుమంటున్నారు ఏ ప్రామాణిక సర్వే సంస్థకు చెప్పని విషయాలు ఈ సర్వే సంస్థకే ఓటర్లు చెప్పారా అని కౌంటర్లు వేస్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను పక్కదారి పట్టించేందుకు ఈ సంస్థ కుట్ర చేస్తుందంటూ ఆరోపిస్తున్నారు ప్రజల్లో టీడీపీకి వేవ్ తేవాలని ఈ సంస్థ ప్రయత్నిస్తున్నట్లు సర్వేలు చేస్తుందని వైసీపీ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు ఈ సర్వే సంస్థ గత ఎన్నికలప్పుడు కూడా ఇలాగే ఫలితాలను ఇచ్చింది అప్పటి ఎన్నికలలో టీడీపీకి పద్నాలుగు ఎంపీ స్థానాలు వంద ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని సగౌరవంగా ప్రకటించింది తీరా చూస్తే సి ఓటర్ సర్వే రివర్స్ అయింది టీడీపీకి మూడు ఎంపీ సీట్లు ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు వచ్చి సంస్థను కంగు తీసింది ఇక వైసీపీకి నూట యాభై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు ఇరవై మూడు ఎంపీ స్థానాలు వచ్చి విజయదుందుబిని మోగించింది ఇప్పుడు కూడా టీడీపీకి ఈ సర్వే జై కొట్టడంతో వైసీపీ నేతలు తిట్టిపోస్తున్నారు ఏ సంస్థ సర్వే చేసినా అధికారం తమదే అని చెప్తున్నారు కానీ ఇప్పుడు సి ఓటర్లు మాత్రం ఇలాంటి సర్వే ఫలితాలను వెల్లడించడంతో మండిపడుతున్నారు వైసీపీ నేతలు చూస్తుంటే సిఓటర్ సంస్థ టీడీపీ చెప్పినట్లు సర్వే ఫలితాలను విడుదల చేసినట్లు ఉందని ఆరోపిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు ఇలా ఫేక్ సర్వేలను ప్రకటిస్తే ప్రజలు నమ్మరని చెప్పేస్తున్నారు పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్